बेहद परम महाशांति बेहद के बेहद परम परम महान आत्मलकु जागृतमैन दिव्य आत्मलकु విశేషమైనటువంటి పురుషార్థం చేస్తున్న శ్రేష్టాత్మలకు ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరీ సోదరులకు బప్పుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 569 లైవ్ ఎపిసోడ్లో చక్కటి టాపిక్ని మహాభారతంలో అందరికీ తెలియనటువంటి గుప్త క్యారెక్టర్ గురించి 84 లక్షల జీవరాశులలో ప్రతి మానవాత్మ ఈ జీవుల్లో తప్పకుండా జన్మ తీసుకోవాల్సిందేనా అనేటువంటి విషయం గురించి ఈరోజు మనం చర్చించుకుందాము అని అంటూ ఉన్నారు అనంతభాయ్. మీరందరికీ కూడా తెలిసినటువంటి విషయము, ధర్మం పక్కన ఉంటే ఏ విధంగా విజయం లభిస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకుందాము. ఎవరైతే యుయుత్సు అనేటువంటి క్యారెక్టరు మహాభారత యుద్ధంలో పాండవుల తరపున యుద్ధం చేసినటువంటి అతను ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడు. అయితే ఇతను గాంధారి యొక్క సంతానం కాదు, ధృతరాష్ట్రుడికి సేవ చేస్తున్న దాసి యొక్క పుత్రుడు. మహాభారతంలో మనము అనేక పాత్రధారుల గురించి సుపరిచితమే మనం, కానీ మహాభారతంలో కొన్ని ఇలాంటి విశేషమైనటువంటి పాత్ర ప్లే చేసినటువంటి ఆత్మలు ఉన్నారు. వారి గురించి మనము తప్పకుండా తెలుసుకోవాల్సింది. వీరి యొక్క చర్చ మహాభారతంలో తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వారిలో ఒకరే యుయుత్సు అనగా దాసి పుత్రుడు అయినప్పటికీ కూడా ఎవరి సంతానము అయినా వారి లోపల ఉన్నటువంటి సంస్కారాల గురించి మనం మాట్లాడుకుందాము. ధర్మ పక్షాన ఉన్నాడు, కౌరవుల యొక్క అధర్మానికి ఎదుర్కొన్నాడు. ఈ పని ఎవరైనా సరే సత్యమును ధారణ చేసి సత్యానుసారంగా నడవాలి అనుకునే వాళ్ళే చేయగలుగుతారు. ఇంత ధైర్యం ఉండటం కూడా చాలా గొప్ప విషయమే. ఆత్మ యొక్క క్వాలిటీ, కెపాసిటీ, పవర్ మంచిగా ఉంటేనే సత్యాన్వేషణ చేస్తారు, సత్యమును పొందుతూ ఉంటారు. సత్యమైన మార్గంలో నడవాలి అంటే చెడుని వదిలిపెట్టాలి, మంచిని ధారణ చేయాలి, దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. అప్పుడే చెడు గుణాలను వదిలేసుకోగలుగుతూ ఉంటాం. అయితే చెడు గుణాలు మంచికి పైన యుద్ధం చేస్తూనే ఉంటూ ఉంటాయి. ఇది అయినప్పటికీ కూడా మంచి గుణాలను ధారణ చేస్తూ ఉంటే సదా ఎప్పుడూ కూడా సత్యానికి, పాజిటివ్కే విజయం అనేది లభిస్తుంది. ఇలాంటి వాళ్ళు వారి యొక్క ఆత్మ కళ్యాణం అనేది చేసుకుంటూ ఉంటారు అనేటువంటి విషయము మనము ఇక్కడ తెలుసుకుందాము అంటూ ఈ యొక్క పాత్ర గురించి సుపరిచితంగా మనము ఇక్కడ తెలుసుకుందాము. ఏదైతే ఈ యొక్క మహాభారత యుద్ధంలో ఈ యొక్క పాత్రధారి గురించి చెప్తున్నటువంటి విషయము, యుయుత్సు కౌరవ సంప్రదాయకుడు, కానీ తన ఎప్పుడూ కూడా సధర్మాన్ని, సదా ధర్మానుసారంగా ధర్మం యొక్క పక్షాన ఉన్నారు. ద్రౌపది వస్త్రాభరణ సమయంలో కూడా యుయుత్సు కౌరవులను విరోధించాడు. మహాభారత యుద్ధంలో కూడా, మహాభారత యుద్ధంలో కూడా పాండవులతో పాటు ఉండి యుద్ధం చేశాడు. మహాభారతం యుద్ధంలో యుధిష్ఠిరుడే మరి యుయుత్సును తీసుకొని ఒక విశేషమైన రణనీతిని తయారు చేశాడు. యుధిష్ఠిరుడు యుయుత్సు యొక్క యుయుత్సును రణభూమిలోకి పంపించలేదు. కానీ యోధులు యొక్క హతియార్ అనగా ఆయుధాలను ఎలాగా సంరక్షించాలి, వారికి ఎలా ఇవ్వాలి అంటూ గూఢచారిగా మంచి నిపుణుడుగా ఒక వ్యవస్థను, వారిలో ఉన్నటువంటి విశేషతను చూసి ఆ యొక్క కార్యక్రమానికి
నిమిత్తం చేశాడు ఆ కార్యక్రమం అప్పజెప్పాడు. ఈయన యొక్క సంస్కృతి ఈ యొక్క యూక్చు అంటేనే సంస్కృతంలో రెండు శబ్దాల యొక్క కలయిక, యుద్ధము మరియు ఉత్సుకత. అంటే ఏంటంటే ఈ యూక్చు అనేటువంటి వారు అతను వ్యక్తి యుద్ధము చేయుటకు ఎప్పుడు ఉత్సాహంగా కలిగి ఉంటూ ఉంటాడు. యుద్ధ కళ ఆయన లోపల బేహద్దుగా ఉంటూ ఉంటుంది. ఒక సమయంలో వీరు ఒకే సమయంలో 60,000 మంది కంటే ఎక్కువ యోధులతోటి యుద్ధం చేసి వాళ్ళని హతమార్చగలరు. ఈ కారణం వల్లే ఆ యొక్క యుయుత్సుకి మహారథి అనేటువంటి ఉపాధి బిరుదు కూడా లభించింది. నెమ్మది నెమ్మదిగా యుయుత్సు పాండవుల యొక్క విశ్వసనీయమైన గుప్తచారిగా పరివర్తితమయ్యాడు. ఈ యొక్క సమయంలోనే పాండవులను అన్ని రకాల పరిస్థితుల నుండి, సంకటాల నుండి పాండవులను రక్షించాడు. ఉదాహరణకు దూత క్రీడలో ఓడిపోయిన తరువాత పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు కౌరవుల మరి నుండి వారి నుండి వచ్చేటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు పాండవులకు నిర్దేశిస్తూ చెప్తూ ఉండేవాడు. మరి పాండవుల యొక్క నీతిపూర్ణమైనటువంటి గతిని చూసి ఆయన ఎప్పుడూ కూడా మరి శాంతచిత్తంగా ఉంటూ ఉండేవాడు. పాండవులు ఆ సమయంలో జలాశయంలో విషం కలిపి అతను వారిని చంపాలని కుట్ర పనినప్పుడు ఆ కుట్ర నుండి పాండవులను మరి రక్షించారు. ఆ జలాన్ని వారు తాగకుండా చేయగలిగాడు. అప్పుడే యుక్తుగా ఉండేటువంటి అతను పాండవులకు మిత్రుడు అయ్యాడు. మరి గాంధర్వరాజు చిత్రకేత యొక్క సూచన అనుసారంగా పాండవులను ఈ మృత్యువాత నుండి రక్షించగలిగారు. ఈ విధంగా ధృతరాష్ట్రుడు యొక్క సంతానంలో కేవలం ఈ యొక్క ఈ పుత్రుడు ఒక్కడే మహాభారత యుద్ధంలో రక్షించబడ్డారు. అంటే 100 మంది కౌరవులు ఈ యుద్ధంలో చనిపోవటం జరిగింది, కానీ ఈ దాసీపుత్రుడైన ఈ యొక్క యుక్తు మాత్రం మిగిలి ఉన్నాడు. యుక్తు ధర్మ పరాయణను గుర్తించినటువంటి పాండవులు ఈ యొక్క ఈయన యొక్క ఎనలేని సేవలు ఎప్పటికీ మర్చిపోలేదు. యదు వంశం అంతం సమీపించినప్పుడు శ్రీకృష్ణుడు సన్యాసం తీసుకున్నారు. ఆ సమయంలో పాండవులు స్వర్గారోహణ కోసం బయలుదేరారు. ఆ సమయంలో యుక్తును హస్తినాపురం సంరక్షకుడుగా నియమించి పదవిని అప్పగించి తన యొక్క మనవుడైన పరీక్షత్తును తోడుగా చూస్తూ ఉండమని హస్తినాపురానికి ఈయన నిమిత్తం చేశారు. పరీక్షత్తును హస్తినాపురం రాజుగా ప్రకటన చేశారు. ఈ విధంగా యుయుత్సు ధృతరాష్ట్రుని పుత్రుల్లో ఒక్కడు సద్ధర్మ అనుసారంగా ఇక్కడ భయంకరమైన పరిస్థితుల్లో ధర్మాన్ని వదలకుండా ఉంటూ సమాజంకు ఒక మంచి ఆదర్శను స్థాపన చేయుటకు ఈయన ప్రయత్నం చేయటం జరిగింది. వీర యోధుడుగా ఎప్పుడు ధర్మపక్షాన ఉంటూ మంచి ధర్మ మార్గంలో నడుస్తూ అందరికీ ప్రేరణాత్మకంగా ఉన్నారు. ఈ విధంగా ఆయన గురించినటువంటి విషయము అందరికీ తెలిసింది ఈ యొక్క టాపిక్ ద్వారా. ఇకపోతే మనము నిజంగా 84 లక్షల యోనుల్లో మానవ ఆత్మ భ్రమించాలా అనేటువంటి ప్రశ్న, యోనుల్లో జన్మ తీసుకోవాలా అనేటువంటి ప్రశ్న అందరికీ వస్తూ ఉంటుంది. హిందూ ధర్మం యొక్క మాన్యత అనుసారంగా జీవాత్మ 84 లక్షల యోనుల్లో భ్రమిస్తూ లాస్ట్కు మానవ జన్మ పొందుతుంది. మరి ఈ యొక్క ఎలాగా అందరూ తీసుకోవాల్సిందేనా, ఈ విధంగా ప్రశ్న ఫస్ట్ కలుగుతుంది. అయితే ఏమేమి యోనులు, ఎలాగా మానవ జన్మ లభిస్తుంది,
ఏమేమి జీవరాశుల్లోకి వెళ్ళాలి వస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఈ యొక్క టాపిక్లో తెలుసుకుందాము. ఎవరి యొక్క కర్మ అనుసారంగా వారికి జన్మ లభిస్తూ ఉంటాయి. మామిడి విత్తనం వేసినప్పుడు మళ్ళీ మామిడి చెట్టే వస్తూ ఉంటుంది కదా, ఏ బీజమైతే అదే వృక్షం వస్తుందన్న విషయం మనకందరికీ చెప్తూ ఉంటారు ప్రపంచంలో వాళ్ళు. అదేవిధంగా మానవుడు చనిపోయిన తర్వాత మళ్ళా మానవ జన్మే తీసుకోవాలి, పశుపక్షాదులు పశువు జన్మే తీసుకోవాలి, వృక్షాలు వృక్షాలుగానే జన్మ తీసుకోవాలి అని భ్రమలో కూడా ఉంటూ ఉంటారు. అలా కాకుండా మనకు కర్మ సిద్ధాంతం అనుసారంగా మానవుడు తాను చేసిన కర్మానుసారంగా వారికి ఆయా జన్మలు వేరు వేరు కాలంలో లభిస్తూ ఉంటాయి అని మనము జ్ఞానం అనుసారంగా తెలుసుకుంటాము. ఇలాగే చాలామంది మానవ జన్మ తరువాత వృక్షాలుగాను జంతువులుగాను దేవతలుగా అయ్యి మరలా దేవతలే జంతువులుగా అయినటువంటి కథలు మనకు తెలుసు. ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి ఫలితమే లభిస్తూ ఉంది అనేటువంటి సిద్ధాంతం కూడా ఉన్నది. విప్రు అనేటువంటి పేరు గల అప్సరస మరి దుర్వాస ఋషి తపస్సును అనేక రకాల స్వరాలతో ఆమె తపోభంగం చేసింది. ఎవరు ఈ విధంగా తన తపస్సును భంగం చేశారు అనేటువంటి సంకల్పంతో కోపావేశంలో ఉన్నటువంటి అతను తన దివ్య దృష్టితోటి చూసి అనేక రకాల స్వరాలతోటి నువ్వు నన్ను ఈ విధంగా తపోభంగం చేశావు కాబట్టి కోయలుగా నువ్వు కమ్మనిమి శాపం పెట్టాడు. ఈ విధంగా ఇలాంటి జన్మ 2-3 సార్లు తీసుకున్నట్టుగా మనకు శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. అదేవిధంగా 84 లక్షల యోనుల్లో మనుష్య ఆత్మలు వెళ్తారు అని ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ కూడా మనం చెప్పుకున్నటువంటి ఎపిసోడ్లో విన్నాము. ఇలాగా చాలామంది క్యారెక్టర్స్ కూడా మన శాస్త్రాల్లో ఉన్నది. అదే కాకుండా సగం మనిషిగాను సగం జంతువు రూపంలో కూడా ఉన్న అవతారాలు దేవతా స్వరూపాలు మనకు తెలుసు. మరి దేవతలకు వాహనంగా కూడా జంతువులు పక్షులు ఉన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో మత్స్య అవతారం, కురుమావతారం, నరసింహ అవతారము, వరాహ అవతారము ఇవన్నీ కూడా సగం మనిషిగాను సగం మరి జంతువుగాను ఉంది. ఇంకా మంచి మంచి జంతువులు అంటే వాహనాలుగా దేవతలకు ఉండనే ఉన్నాయి. నంది విష్ణు శివుడి యొక్క వాహనం, విష్ణువు యొక్క వాహనము గరుత్మంతుడు. ఇలాగే కాలభైరవుడిగా కుక్కను పూజించేవాళ్ళు ఉన్నారు. నందిని శివాలయంలో పూజిస్తూ ఉంటూ ఉంటారు. మరి పాముకి ఇంకా శేషనాగుగా ఆదిశేషువుగా విష్ణుమూర్తి దాని మీద పవళించిన కారణం వల్ల ఆయనకి పూజ జరుగుతూనే ఉంటుంది. వానర అవతారం కూడా ఉన్నట్టుగా వానరులు పైన ముఖము కోతిలాగే ఉంటుంది, మనిషిలాగే ఉంటూ ఉంటారు. ఈ విధంగా మరి దుర్గా దేవికి, జగదంబకి, షేరుకి ఓ సింహాన్ని వాహనంగా చూపిస్తూ ఉంటారు. నెమలి మరి కుమారస్వామికి వాహనంగాను, మరి హంసను బ్రహ్మదేవుడికి సరస్వతీదేవికి వాహనంగాను, మరి ఇదే విధంగా కాకి వాహనంగా, కొన్ని మందికి లక్ష్మీదేవికి అయితే గుడ్లగోబను వాహనంగా చూపిస్తూ ఉంటూ ఉంటారు. సనాతన ధర్మంలో పశు యోనికి కూడా శ్రేష్టత మాన్యత అని ఉన్నది. ఒక జటాయు చూడండి, సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అడ్డుకుంది, రావణాసురుడితోటే పోరాడింది, లాస్ట్కు ప్రాణాలు పోగొట్టుకున్నది. అదేవిధంగా యముడి యొక్క వాహనం ఎద్దు, ఇక గణేశుని యొక్క వాహనం ఎలుక, నెమలి వాహనం కుమారస్వామికి. ఇలాగా జంతువులను పక్షులను కూడా వాహనంగా కలిగినటువంటి దేవతలు ఉండనే ఉన్నారు. అంటే జంతువు జన్మ తీసుకోవటం హీనమైనదిగా భావించకూడదు. భలే కర్మానుసారంగా జన్మ లభిస్తుంది, మరి ఈ వాహనాలను కూడా కారణ జన్ములుగా అవతార అంశావతారాలుగా చక్కటి వాహనము ఉన్నది. ఇంకా సీతలాదేవికి కోడి వాహనంగా కూడా మాకు చూపిస్తూ ఉంటారు గుజరాత్లో. ఇక ఈనాడైతే దాన్ని కోసుకొని తింటూ ఉన్నారు.
మరి శంకరుడికి ఈ ఎద్దు నంది వాహనం ఎద్దు వాహనం ఉంది. వీటి గురించి శాస్త్రాలు చాలా గొప్ప గొప్పగా వర్ణించాయి. అయితే మరి ఇలాంటి జన్మలు అనేవి కర్మ బంధన అనుసారంగా ఉంటూ ఉంటాయి. వీటికి మహిమ ఉంది ఆ యోనిలోకి వెళ్ళినప్పుడు. మానవులు మానవులను పశువులను పశువుగాను జన్మ తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. విష్ణు అవతారాలే, విష్ణువే ఈ రూపాల్లో వచ్చి మరి అవతార రూపంలో కింద మానవుల దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి మరి సంకల్పించారు ఆయా రాక్షసులను చంపడానికి. మరి మనుషులు మాత్రం పొందరనే ఉంది, తీసుకున్న నష్టమేంటి కర్మానుసారంగా. కానీ ఈనాటి కొత్త కొత్త జ్ఞానాలు బీకేలో మరి రామాయణం జరగలేదు, భారతం అసలే జరగలేదు, మహాభారత యుద్ధమే లేదు అని చెప్పేటువంటి వాళ్లకు ఈ శాస్త్రాల జ్ఞానం చెప్పి వాళ్ళు నోర్లు మూయించాల్సిందే. ఎందుకు అనంటే క్యారెక్టర్స్ ఇవన్నీ తప్పు కాదు కదా, అసత్యమూ కాదు. ఇంకా ఎన్ని తెలియనటువంటి వాళ్ళు వేదవ్యాసుడు పని లేకుండా ఇలాంటి కథలు రాశాడు అంటే కుదరదు. ఇవి ఇప్పటి కాదు, లక్షల సంవత్సరాల పూర్వం నుండి కోట్ల సంవత్సరాల నుండి జరుగుతున్నవి. ఇవన్నీ తప్పు అంటే మహాన్ అజ్ఞానము. అయితే 85 సంవత్సరాల నుంచి వీళ్ళు కాదు అని చెప్పినంత మాత్రాన, వీరు ఒప్పుకోనంత మాత్రాన సనాతన ధర్మం దాని సంప్రదాయం అనేది తప్పు కాదు, అది సమసి పోదు. అయితే వీటి యొక్క మహిమ కూడా ఏమీ తగ్గదు. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సత్యం, సత్య అన్వేషణ. సత్యం ఒక్కటే ఉంటుంది. భలే ఈరోజు ఇప్పుడు 1-2 తరాలు వీటిని ఒప్పుకోకపోయినా నెక్స్ట్ తరం ఒప్పుకోవాల్సిందే. సూక్ష్మ జగత్తులోని వాళ్ళు కూడా దీనిని నమ్ముతూనే ఉన్నారు. సూక్ష్మ జగత్తులోనేటువంటి ఆత్మలు కిందకు దిగి వచ్చి వీళ్ళ చేత ఒప్పించడము జరుగుతుంది. ఎందుకంటే బాపూజీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, సూక్ష్మ జగత్తే ఈ స్థూల జగత్తును నడిపిస్తుంది అని. ఇవన్నీ కూడా చాలా అతి పురాతనమైనటువంటి విషయాలు. అయితే మరి ఇన్ని జన్మల యొక్క విషయము ఏంటి? 84 లక్షల జన్మలు అందరూ తీసుకుంటారా తీసుకోరా అనేటువంటి విషయం మనం ఇక్కడ ఆలోచించినట్లయితే, 84 లక్షల యోనుల్లో మరి భ్రమించిన తర్వాత లాస్ట్కు ఆవు జన్మ లభిస్తుంది, తర్వాత మనుష్య యోని లభిస్తుంది అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. చనిపోయిన తర్వాత ఏ విధంగా అవుతారు అయ్యారో కూడా ఈనాడు హిప్నటైజ్ ద్వారా కూడా కొంతమంది యొక్క విషయాలు అర్థమవుతూ ఉంటూ ఉంటాయి. అయితే మనుష్యాత్మలు మరియు యోనుల్లోకి జన్మ తీసుకోరు పశు యోనులు అంటానికి ఏమీ లేదు. వారు ఈ విధంగా ధారణ చేయటానికి కారణం వారి వారి లోపల కర్మలు సంకల్పాలు, దాని అనుసారంగా వారికి జన్మలు లభిస్తూ ఉంటాయి. ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, నిజంగా ఒక ఆత్మ లేక జీవాత్మ 84 లక్షల్లో భ్రమించిన తరువాతే లభిస్తుందా అంటే అసలు ఎన్ని రకాల యోనులున్నాయి అనేటువంటి విషయము మనము ఇక్కడ తెలుసుకోవాలి. దీని యొక్క వివరణ కూడా 84 లక్షల ప్రజాతులు ఉన్నాయని సైన్స్ వాళ్ళు కూడా లెక్క పెడుతూ ఉన్నారు. ఇంకొక విషయము ఇప్పుడు తెలిసింది ఏదైతే మరి యోని అని అంటే ఏ యొక్క స్థానం నుండి జీవుడు ఏ యొక్క పశువు కానీ పక్షి కానీ మానవులు కానీ జీవాత్మ కానీ జన్మ తీసుకుంటుందో దాన్ని యోని అంటారు. ఇలా పశు యోని, పక్షి యోని, కీటాణువులు యోని, సర్ప యోని, మనుష్య యోని ఇలాగా అనేక రకాల యోనులు ఉన్నాయి. ఈ విధంగా వర్ణించటం కూడా జరుగుతుంది. అయితే 84 లక్షల యోనులు అటువంటి సమయంతో పాటు జీవ జంతువులు రకరకాలుగా ఇంకా పుడుతూనే ఉన్నాయి. ఆధునిక సైన్స్ అనుసారంగా ఇప్పుడు ఒక కోటి 4 లక్షల యోనులుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. బ్రిటిష్ వైజ్ఞానిక రాబర్ట్ ఎం అనేటువంటి ఆయన కథను అనుసారంగా 84 లక్షల ప్రజాతులు ఉన్నాయి అని కూడా వర్ణించడం జరుగుతుంది. క్రిమి కీటకాలు, పశు పక్షాదులు, చెట్లు, కొమ్మలు ఇవన్నీ కూడా మరి యోని, ఇవి కూడా జీవులు, చైతన్యము అనే చెప్పవచ్చు.
భలే చైతన్యంలో వేరు వేరు పవర్స్ కేటగిరీస్ ఉండవచ్చు. అయినప్పటికీ కూడా 87 లక్షల ప్రజాతులు ఉన్నాయని లెక్కలోకి వస్తుంది. వేరు వేరుగా ఉన్నాయి, వీటన్నిటికీ కూడా మహత్వపూర్ణ స్థానము ఉంది. ఇదే కాకుండా వేల సంవత్సరాల పూర్వం ఋషులు మునులు కూడా ఈ విధంగా లెక్కలు వేశారు. ఆధునికం వరకు ఆనాటి మొదలుకొని ఈనాడు ప్రపంచంలో వరకు 84 లక్షల యోనులు అని చెప్పడం జరుగుతుంది. దీని అనుసారంగా ఇంకా మనం ముందు ముందు తెలుసుకుందాము. ఇప్పుడు చూడండి, మరి ఈ రోజుల్లో ఈ జంతువుల యొక్క అవయవాలను మానవులకు ట్రాన్స్ప్లాంట్ చేస్తూనే ఉన్నారు. కోతి గుండెను మనిషి పెట్టినట్టుగా పంది అవయవాలను కొన్నిటిని మనుషులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా, దీని నుండి అనేక రకాల వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నట్టుగా చెప్తూ ఉంటారు. గోవు యొక్క పాలు అమృతం అని చెప్తూ ఉంటూ ఉంటారు. సత్యయుగంలో అయితే మంచి మంచి ప్రాణులు ఉన్నాయి, అన్ని సత్వ ప్రధాన స్టేజ్లో ఉంటాయి అని, మరి ఆవు పులి ఒకే రేవున నీరు త్రాగుతుంది అని బాపూజీ వీడియోలో కూడా చెప్పారు. అంటే 84 లక్షల జీవరాశులు అనేవి ఆ సమయంలో లేకపోవచ్చు. అంటే ఏవి కూడా క్రూర జంతువులుగా ఉండవు, హింసించేటువంటిగా ఉండవు. నేను అనుకోవటం ఈగలు దోమలు కూడా అక్కడ లేవేమో, అంటే అనారోగ్యం కలిగించే క్రిమికీటకాలు ఉండవు. మరి ఈ విధంగా మరి హిప్నటైజ్ చేసి పూర్వజన్మ గురించి చాలామంది చెప్పారు. నేను పూర్వజన్మలో ఫలానా జంతువుని, ఫలానా ఇది, ఫలానా అని. మరి ఇప్పుడు చూడండి, కరోనా వైరస్సే ఉంది, అది కూడా ఒక జీవే. మరి దాని లోపల ఏదైతే డిఎన్ఏ ఉంటుందో అది ఏమేమి చేయాలో దాంట్లో రికార్డింగ్ అయిపోయే ఉంటూ ఉంటుంది. మానవ శరీరంలో కూడా 80,000 రకాల బ్యాక్టీరియా ఉన్నది అని, మంచి బ్యాక్టీరియా ఉన్నవి అని చెప్తూనే ఉంటారు. ఈ డిఎన్ఏ లోపల కూడా ఏ ఉంటుంది, అది ఎలా చేయాలి అని. ఇక ముందు ముందు ఇంకెన్ని రకాలు వస్తూ ఉంటాయో, అయితే ఈ డిఎన్ఏ లోపల ఏదైతే కోడ్ ఉందో దాన్ని విఘటన చేసినప్పుడు మరి ఏవేంటి ప్రోటాన్స్ అనేవి వస్తూ ఉంటాయో, అవి తక్కువైనవి అనుకోండి, అప్పుడు ఏదో రకమైనటువంటి రోగాన్ని మానవ శరీరానికి కారణం అవుతూ ఉంటుంది అని సైన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు నిర్ధారణ చేస్తూ ఉన్నారు. నిజంగా మానవ శరీరం కూడా అద్భుతమైన మిషనరీనే చెప్పుకోవాలి. ఇప్పుడిప్పుడే వీటన్నిటినీ కూడా తెలుసుకోవటానికి సైన్స్ ప్రయత్నం చేస్తూనే ఉంది. 84 లక్షల జీవరాశులలో ఎందుకు ఎదురు దెబ్బలు తినాలి ఇంకా అనే ప్రశ్నకు జవాబు, ఇది అందరికీ సంబంధించింది కాదు, వారి వారి కర్మానుసారంగా. అంటే ఇప్పుడు మానవ జన్మలోనే ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి కర్మలు, వాళ్ళ బుద్ధి జంతు బుద్ధిగా, కర్మలు బుద్ధిగా అలాగే ఉంటూ వాళ్ళ మనసు కూడా అలాగే ఉందనుకోండి, ఇక వాళ్ళు అలాంటి జన్మలు తీసుకోక తప్పదు. ఇప్పుడు చూడండి, ఎవరైతే దుర్మార్గంగా ఉంటారో వాళ్ళ బుద్ధి వక్రంగా ఉన్న కారణం వల్ల వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఇతరులను కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. మరి వీరికి అలాంటి జన్మలు తప్పవు కదా. కాబట్టి ఒకప్పుడు ప్రకృతి సతో ప్రధానంగా ఉంది, కలియుగంలో ఇప్పుడు తమో ప్రధానమైనటువంటి ప్రకృతి కారణం వల్ల క్రిమికీటకాలు, దుఃఖాన్ని కలిగించేవి జీవ జంతువులు, పశుపక్షులు అంతా అవి వస్తూనే ఉన్నాయి కదా. ఇక్కడ మరి పుట్టుకొస్తున్నాయి అంటే వాళ్ళ యొక్క మానవుడి యొక్క సంకల్పాల ద్వారా జరుగుతూ ఉంటూ ఉంటాయి. మరి సైన్స్ వాళ్ళ దగ్గర 80 లక్షల జీవరాశులు, వైరస్లు ఉంటూ ఉన్నాయో అన్నీ రిజిస్టర్ అయ్యి నోట్ చేసుకోవడే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, డిస్కవరీ ఛానల్లోకి వెళ్తే, సముద్రం లోపల లోపలికి వెళ్తే ఎన్ని రకాల చేపలు, రంగు రంగుల చేపలు ఉంటూ ఉంటాయి. మరి ఏ విధంగా ఇప్పుడు మళ్ళా కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి అని మనం వింటూనే ఉన్నాం. కరోనా వైరస్, డెల్టా వైరస్ అని, ఇప్పుడు కొత్త ఓమిక్రోన్ అనేటువంటిది సౌత్ ఆఫ్రికా నుండి వచ్చింది అని చెప్పుకొస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మానవుల యొక్క నెగిటివ్ ఆలోచనలతోటి, నెగిటివ్ వైబ్రేషన్లతోటి పుడుతూనే ఉన్నాయి. ఇంకా తెలియని, ఇంకా ముందు ముందు ఇంకెన్ని వస్తూ ఉంటాయో. 84 లక్షల జీవరాశులు, ఈ ఎన్ని సర్కిల్స్ తిరగాల్సి వస్తుందో మానవుడు. ఇప్పుడు చూడండి, మార్కండేయ ఋషి మరి ఆయనకి బ్రహ్మకు 15 రోజులు
కాల పరిమితి వయసు ఉంది అని అంటే వయసు ఉంది అంటే ఆయన ఎన్ని మహాకల్పాలు కల్పాలు చూశాడు ఇవన్నీ కూడా ఆయన ఆత్మ లోపల రికార్డింగ్ అయ్యే ఉంటూ ఉంటుంది కదా తను దివ్య దృష్టితోటి ఇవన్నీ చూస్తూనే ఉంటూ ఉంటాడు మరి ఇప్పుడు సముద్రంలో ఏకకణజీవి నుండి బహుకణజీవి వరకు వృద్ధి అవుతూ ఉంటుంది అండి డార్విన్ థీరీ డార్విన్ సిద్ధాంతం కూడా చెప్తూనే ఉంటూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జీవరాశులు పుట్టడానికి కర్మ సిద్ధాంతం వారి యొక్క సంస్కారం వారి కారణ శరీరంలో రికార్డింగ్ అయిపోయి డిఎన్ఏలో ఆత్మలో రికార్డింగ్ అయిపోయిన అనుసారంగా వారికి ఆ జన్మలు లభిస్తూనే ఉంటాయి బేహదు పరివారం సదా పాజిటివ్ని కలిగి ఉండండి జ్ఞానాన్ని మర్చిపోవద్దు జ్ఞానమే అమూల్యమైనటువంటి ధనం మీ లోపల ఇవి పూర్తిగా నింపుకొని ఉండాలి రికార్డింగ్ అనేది అయ్యే ఉంది జ్ఞానం ఇప్పుడు ఉంటుంది తర్వాత జ్ఞాన స్వరూపంగా అయిపోతారు జ్ఞానం ఇప్పుడు బుద్ధి అనుసారంగా మీ లక్ష్యాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది మానవుడి యొక్క బుద్ధి జంతువులాగా అయితే జంతువుల్లాగా మరి వ్యవహరిస్తూ ఉన్నారు జంతువుల్ని చంపుకొని తింటూనే ఉన్నారు బుద్ధి నెగిటివ్గా అవుతూ ఉంటే మనసు మారిపోతూ ఉంటుంది స్వయం జంతువు యోనిలోకి పోక ఇంకెక్కడికి పోతూ ఉంటారు ప్రతి ఒక్క ఆత్మ స్వయం వాటి ధర్మం ఏదైతే ధారణ చేస్తూ ఉంటారో ఆ విధంగానే వారి కర్మలు మళ్ళా జన్మలు ఉంటూ ఉంటాయి ఇప్పుడు మనం స్వపరివర్తన కోసం స్వకళ్యాణం కోసం మనం నిమిత్తమై విశ్వ కళ్యాణం చేస్తూ ఉంటే మన యొక్క ఆహార వ్యవహారాలు విధి విధానం మారుతూ ఉంటుంది మీరు స్వపరివర్తన చేసుకుంటూ స్వకళ్యాణంతోటి విశ్వ కళ్యాణం యొక్క లక్ష్యాన్ని మీ వంశంలో వాళ్ళందరికీ కూడా చెప్పండి న్యూ జనరేషన్కి మీ పిల్లలకి కూడా నేర్పండి అప్పుడు భావితరాలు రేపు రాబోయేటువంటి ప్రపంచంలో వాళ్ళు గొప్ప కార్యక్రమాన్ని చేయగలుగుతారు వారికి ప్రేరణ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతూ ఉంటారు చాలా గొప్ప కార్యక్రమం అందుకని మీ ఇంట్లో పిల్లల్ని జాగృతం చేయండి జ్ఞానంలో వాళ్ళని తీసుకురండి మంచి మార్గంలో నడిపించండి సత్యమైన జ్ఞానము ఇది అని ప్రబోధన చేయండి వారి లోపల పాజిటివ్ ఎనర్జీస్ శక్తుల్ని మీరు మేల్కొల్పాలి అప్పుడే చక్కటి ప్రపంచము తయారవుతుంది ఆధ్యాత్మిక మార్గంలో మీరు నడుస్తూ వాళ్ళని నడిపించండి చూడండి బాపూజీ దీనికోసం ఎంత తపస్సు చేశారు ఆయన తపస్సు మనం చూడకపోతే మనం కూడా నమ్మేవాళ్ళం కాదు కదా ఒక వ్యక్తి విశ్వ కళ్యాణం కోసం తపన పడుతూ ఉంటే మరి మనం ఎందుకు చేయకూడదు సత్యంగా మనం కూడా ఆయన మార్గంలో నడవాలి అదే దీక్షను మనం కూడా తీసుకోవాలి మనం కూడా ఆ విధంగా ప్రయత్నం చెయ్యాలి ఇది అంతిమ ప్రయత్నం ఎందుకంటే ఇది అంతిమ జన్మ కనుక ఎంత చేయగలమో అంతా చేద్దాము తప్పకుండా ఫాలో అవుదాము అంటూ ఉన్నారు అనంతభాయ్ అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కటి దివ్యమైనటువంటి జ్ఞానం చెప్తూ ఉన్నారు మీరు ఈ యొక్క జ్ఞానాన్ని అనుసరించి చక్కటి ఫాలో అవుతూ మరి విశ్వ పరివర్తన కోసం మీ వంతు సాయం చేయండి బాపూజీ అప్లోడ్ చేసేటువంటి యూట్యూబ్లో వీడియోలు మీ మొబైల్కి చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీరు పొందండి అచ్చా నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి